రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను మోసం చేస్తూ ప్రైవేట్ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి కొట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా కర్నూలు జిల్లా దేవనకొండలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దేవనకొండలో సిపిఐ సిపిఎం రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవనకొండ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బంద్ నిర్వహించారు. ఈ బంద్ లో నాయకులు మదిలేటి శెట్టి, వీరశేఖర్, నరసారావు, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, రాఘవరెడ్డి, శ్రీనివాసులు, కాసిం, హుస్సేన్, అశోక్, యూసఫ్ బాషా, సంజన, రామాంజనేయులు, రాజశేఖర్, మనోజ్, బడే సాహెబ్, పరమేష్, భాస్కర్, మధు, నెట్టికళ్లు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా దేవరకొండ మండల వ్యాప్తంగా కూడా ఈరోజు బంద్ విజయవంతంపై ఆగుతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి చట్టాలు దుర్మార్గమైన చట్టాలు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతు, చిన్న సన్నకారు రైతు కూడా ఒక్క సెంటు కూడా భూమి ఉండడానికి వీలు లేకుండా చేసే చట్టాలని ఈరోజు భారతదేశ ప్రజానీకం వ్యతిరేకిస్తూ ఉంది. భారతదేశ ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఈరోజు అన్నం పెట్టే రైతులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. దీని మీద కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం, వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ ఈరోజు అవాకులు చవాకులు తినేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎముకలు కొరికే చలిలో మరి పిల్ల తల్లి అందరూ కూడా ఈరోజు మరి ఆందోళన చేస్తున్నారంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే, భారతదేశంలో మోడీ చట్టాలు అమలైతే ఇప్పటికే అమలవుతున్నటువంటి నేపథ్యంలో మరి భారతదేశం అంతా కూడా మరొక 200-300 సంవత్సరాలు వెనకబోయేటువంటి పరిస్థితి ఉంది. పెద్దరిల్లే విధంగా రైతు సంఘాలు ఇప్పుడు నెల రోజులుగా పోరాటం సాగిస్తున్న విషయం చూస్తుంటే ఈరోజు మరి భారత్ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈరోజు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నారు మేము కూడా రైతుల పరిస్థితిని ఆలోచన చేసుకున్నామని. ఆలోచన చేసే వెంకయ్య నాయుడు ఈ రాష్ట్రం నుండి పోయిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? రైతుల పరిస్థితి రైతులు గిట్టుబాటు ధర ఇచ్చినాడా? లేకపోతే ఉంటే చట్టాలు చేసేటప్పుడు తాను సంతకం చేసినా ఈరోజు కనపడుతున్నాడా? రైతు ఉద్యమాలు బలంగా లేని ఢిల్లీలో ఈ ఐకమత్యం అన్ని పార్టీల వాళ్లకు అభివందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు వ్యవసాయకి దేశంలో 75% వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో నూతన వ్యవసాయ చట్టాలను చేపడతా ఉంది. ఈ రైతులు చేసే పోరాటానికి మద్దతుగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వామపక్షాలతో పాటు కలిసి వచ్చి అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఇప్పటికైనా నువ్వు దిగి రావాలి, దిగి రావాల్సింది. ఈరోజు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు గుదిబండిగా మారేటటువంటి కార్మిక చట్టాలైతేనేమి, నూతన వ్యవసాయ చట్టాలైతేనేమి మీరు అడ్డగోలుగా తీసుకుని వచ్చి మరి రైతాంగాన్ని మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే దీన్ని యావత్తు ప్రజానీకం తిప్పికొట్టే పరిస్థితి ఆసన్నమైంది. మీరు ఇప్పటికైనా కూడా